చట్టం శాసనసభలో తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని శాసనసభ నుంచి సస్పెండ్ చేసి, శాసనసభ నుంచి గెంటేసి, అసెంబ్లీ నుంచి బయటికి పంపించి ఈ పంచాయతీరాజ్ కొత్త చట్టంగా చేసుకున్నారు. ఆ తర్వాత పదే పదే మనం అన్ని పార్టీలతో కలిసి ముఖ్యమంత్రి గారిని మీరు ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం దాంట్లో మీరు అమలు చేయబోతున్న రిజర్వేషన్ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ అఖిల పక్షాన్ని పిలవమని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అఖిల పక్షాన్ని పిలవలేదు. ఒక లోపభూయిష్టమైన విధానంతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో వందల మంది హైకోర్టుకు పోయి ఈ విధానం లోపభూయిష్టమైందని చెప్పి చెప్తే హైకోర్టు రిజర్వేషన్ విషయంలో ఈ రాష్ట్రానికి మొట్టికాయలేసింది. వాళ్ల తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఏదో కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు బోగస్ మాటలు, తప్పుడు ప్రొపగండ చేస్తున్నాడు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను మనవి చేస్తున్నా, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మనకి కోర్టులో జరిగే కేసులకి అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కల్పించాలనే డిమాండ్లు కాంగ్రెస్ పార్టీవి, అది తప్పితే మరొకటి లేదు. మిత్రులారా, అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం తెలంగాణ రైతాంగానికి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా తెలియజేర్చుకున్నాను. ఈ మధ్య 4.5 ఏళ్లు మొత్తం భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో వేలాది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకొని మోదీ సర్కారు, కేసీఆర్ సర్కారు, ఈ మధ్యకాలం ఎన్నికలు వస్తున్నాయి, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గుర్తించి ఏదో కంటి తుడుపు చెడు చర్యగా కొంత ఎంఎస్పీ పెంచినట్టు ప్రకటించారు. ఈరోజు నేను స్పష్టంగా గతంలోనే ప్రకటించిన విషయం, కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయంగా ఎంఎస్పీ విషయంలో, ప్రొక్యూర్మెంట్ విషయంలో మరోసారి ప్రకటించబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో సహా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయించి మంచి ధరతో మార్కెట్లో వచ్చే ప్రతి గింజని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. ఏ ధరతో కొనుగోలు చేయబోతున్నామో కూడా నేను ఇప్పుడే ప్రకటిస్తున్నా. వరికి, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము. అంటే ఉదాహరణకి, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 1770 ఇచ్చిన, రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 230 or 250 బోనస్ పెట్టి వరిని 2,000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము. అదేవిధంగా పత్తి ఇప్పుడు పెంచిన మద్దతు ధర 5,200 ఉన్నది, అదనంగా బోనస్ ఇచ్చి రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వరిని 6,000 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము. పత్తిని, వరిని 2,000 రూపాయలకి, పత్తి, కాటన్ ని 6,000 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము. సోయాబీన్ ని 3,500 రూపాయలకు కొనుగోలు చేయబోతున్నాము. కందులు, మినుములు, పెసర్లు 7,000 రూపాయలకి కొనుగోలు చేయబోతున్నాము. సన్ఫ్లవర్ ని 5,000 రూపాయలకంటే తక్కువ ధర కాకుండా కొనుగోలు చేయబోతున్నాము. మిర్చికి, ఎంత మిర్చి మార్కెట్లోకి వచ్చినా మొత్తానికి మొత్తం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ధర 10,000 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. పసుపుకి కూడా ధర 10,000 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్నాము. ఎర్రజొన్నలకి
3,000 కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయబోతున్నాము. నేను మళ్లీ అన్ని ఏ ధరతో అయితే వచ్చే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీతో సహా ఏ మినిమం ధరతో మినిమం సపోర్ట్ ప్రైస్ తో కొనుగోలు చేయబోతున్నాము మేము మనం చేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.